అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ ఈరోజు నేను వినిపించిపోయే కథ రాజపూటి రమేష్ గారు రచించిన తాను తవ్విన గోతులో నేనకి ఈ దరిద్రపు కొట్టు ఉద్యోగం ఎంత మాత్రం చేయలేను రోజుకు పది గంటలు బండచాకిరి చేయించి నెల రోజులకి ముష్టి ఎనిమిది వేలు చేతులు పెడతారు గదిలోకి రాగానే విసుక్కుంటూ చెప్పాడు గవర్రాజు మరేం చేద్దాం నేను నిరుద్యోగినేగా ఇంటి నుంచి ఏమీ సాయం అందటం లేదు దిగాలుగా చెప్పాడు రూమ్మేట్ వీర్రాజు నాదో బ్రిలియంట్ ఐడియా అమాయకమైన ఆడవాళ్లను బోల్తా కుట్టించడం సులభం నవ్వుతూ అన్నాడు గవర్రాజు అతనేదో మంచి ప్లాన్ వేశాడని అర్థమైంది వీర్రాజుకు చూడమ్మా ఈ టైంలో ఒంటరిగా ఈ రోడ్డుపైకి ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ దొంగలు బెడద ఎక్కువ ఆ నడివయసు బహిరళ మెడలో ఉన్న గొలుసును చూస్తూ అన్నాడు గవర్రాజు ఎర్రచేరులోని ఆ మహిళ గవ్వ్రాజు వంక కంగారుగా చూసింది మీరెవరు నిజంగా ఇక్కడ దొంగలు తిరుగుతుంటారా అంది భయంతో మేము సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులం ఎస్ఐ గారు మమ్మల్ని ఇలాంటి దొంగతనాలు జరగకుండా చూడాలని నియమించారు అన్నాడు గవర్రాజు వీర్రాజు తల ఊపాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అంద మహిళ కంగారుగా ఇదిగో ఈ ఖర్చులో మీ మెడలోని గొలుసు తీసివేయండి దాన్ని భద్రంగా కట్టిస్తాం మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి అన్నాడు వీర్రాజు ఎలాగూ ఈ నగను అమ్మటానికేక వెళుతున్నా మీరు చెప్పినట్లే చేస్తాను అందా మహిళ చుట్టూ చూస్తూ ఇంతలో ఆ ప్రాంతానికి ఒక భక్త బృందం భజన చేసుకుంటూ రాసాగింది ఇంతకు ఎంతకు అమ్మాలనుకుంటున్నారు ఆసక్తిగా అడిగాడు గవర్రాజు మా అమ్మాయికి కాలేజీ ఫీజు కట్టాలి యాభై వేలు అవసరంగా కావాలి అంత వస్తే చాలు అందావిడ అమాయకంగా గవర్రాజు కళ్ళు మెరిసాయి ఆ చైన్ కనీసం ముప్పై గ్రాముల ఉంటుందని అతనికి తెలుసు దాని అమ్మితే కనీసం డెబ్బై ఐదు వేలు రావచ్చుననుకున్నాడు ఈ నగను ఆమె నుంచి తస్కరించడం కష్టం పైగా తామి ఫీల్డ్కు కొత్త ఆమె చోరిని కనిపెట్టి అరిస్తే ఎవరో ఒకరు తమను పట్టుకుంటారనుకున్నాడు గవర్రాజు ఎవరికో ఎందుకు మాకే అమ్మండి కానీ మా దగ్గర నలభై వేల ఉన్నాయి అన్నాడు వీరరాజు అర్థమైనట్లు నవ్వాడు ఆమె కొద్దిసేపు ఆలోచించి టైం లేదు మరో అరగంటలో ఫీజు కట్టాలి సరే ఆ డబ్బే ఇవ్వండి అన్నది దీనంగా వీర్రాజు గవర్రాజు ఆమె కొద్ది దూరంలో ఉన్న ఏటీఎం సెంటర్కి తీసుకెళ్లి డబ్బు డ్రా చేసి ఇచ్చారు ఆమె వారికి తన మెడలోని గొలుసునిచ్చి వెళ్ళిపోయింది ఉద్దరగా పాతి వేలు సంపాదించామన్న ఆనందంలో మిత్రులిద్దరూ ఆ గొలుసు అమ్మటానికి తమకు తెలిసిన బంగారం కొట్టుకు వెళ్లారు షాపు ఓనరు అల్లిబిల్లి ఆంజనేయులు ఆ చైన్ పరిశీలించి అది వన్ గ్రామ్ గోల్డ్తో చేసినది దాని వెల మూడు వేలకు మించిదని తేల్చటంతో తోడు దొంగలిద్దరూ లబో ఏడవసాగారు సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్